ఈ రోజే తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పున్నమి గరుడ వాహన సేవ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వాహన సేవలలో ఒక్కొక్క సేవకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అందులో గరుడ వాహన సేవకు అత్యంత విశిష్టత ఉందని పురాణ కథనాలు చెప్తున్నాయి అందుకే కేవలం బ్రహ్మోత్సవాలలో మాత్రమే కాదు ప్రతి నెల పౌర్ణమి రోజు తిరుమలలో స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు ఈ రోజు పాల్గున పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ జరగనుంది ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు మీద తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు ఈ సందర్భంగా అసలు తిరుమల శ్రీనివాసుని సేవలలో గరుడ వాహన సేవకు ఎందుకంత ప్రాధాన్యత గరుడ వాహన సేవ విశిష్టత ఏంటి ఈ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇంతవరకు నా ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తిరుమల ఆ పేరు తలిస్తేనే చాలు మనసు పులకరిస్తుంది ఎప్పుడెప్పుడు ఆ స్వామిని కనులారా దర్శిద్దామా అని తహతహలాడతాము ఆ కోనేటి రాయుడిని దర్శిస్తే చాలు సర్వ కష్టాలు తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా మారిపోతుంది అలాంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన వాహనం గరుడు అందుకే గరుడుని పెరియ తిరువడి అంటే ప్రధాన భక్తుడు లేదా ప్రథమ భక్తుడు అని వ్యవహరిస్తారు స్వామివారికి జరిగే వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ వేదాలు ఆచార్యులు గరుడు వేద స్వరూపుడిగా వర్ణించాయి అందుకే గరుడ వాహనం మీద ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని పాపాలు ప్రక్షాళన కావడం మాత్రమే కాకుండా సర్పదోష నివారణ జరుగుతుందని దివ్యమైన జ్ఞానం కలుగుతుందని పురాణ కథనాలు చెప్తున్నాయి అందుకే గరుడుని మీద విహరించే స్వామిని దర్శించుకోవడానికి తహతహలాడతారు భక్తులు దాసునిగా భక్తునిగా చెలికానిగా వాహనంగా ఇలా అనేక విధాలుగా ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించే వైనతేయుడు గరుడు ఈ రోజు పున్నమి సందర్భంగా వాహనంగా మారి శ్రీవారిని తన భుజస్కందాల మీద ఎక్కించుకుని నాలుగు మాడవీధుల్లో విహరించబోతున్నాడు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో స్వామికి జరిగే ఉత్సవాలలో కూడా ఈ గరుడ వాహనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అంత ప్రధానమైంది కాబట్టే తిరుమలలో ప్రతి నెల పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా స్వామివారికి గరుడ వాహన సేవ జరుగుతుంది ఇక బ్రహ్మోత్సవాలలో జరిగే గరుడ వాహన సేవలో కంటే పున్నమినాడు జరిగే గరుడ వాహన సేవకు మరో ప్రత్యేకత కూడా ఉంది స్వామివారు మాడ వీధులలో ఊరేగుతున్నప్పుడు స్వామివారు కొన్ని చోట్ల ఆగి హారతి స్వీకరించడం భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది అలా స్వామి గరుడ వాహనం మీద ఉన్నప్పుడు ప్రదక్షిణ మార్గంలో నాలుగు సార్లు దర్శనం చేసుకుంటే నాలుగు తరాల వారికి ఉత్తమ గతులు లభిస్తాయని చెప్తారు అయితే బ్రహ్మోత్సవాలలో అలా ప్రదక్షిణ మార్గంలో నాలుగు సార్లు స్వామిని దర్శించుకోవడం అసాధ్యం కాబట్టి పున్నమి గరుడ సేవలో ఇలా దర్శించుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి అలా దర్శించుకోవాలని పండితులు చెప్తారు స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలలో కూడా ఐదో రోజు రాత్రి జరిగే ఈ గరుడ వాహన సేవకు ఒక ప్రత్యేకత ఉంది అంతేకాదు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బ్రహ్మోత్సవాలకు వేంచేయమని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే ఏడాదిలో అన్ని రోజులు ధ్రువబైరానికి అంటే గర్భాలయంలో మనందరం దర్శించాలని తహతహలాడే స్వామివారి మూల విగ్రహానికి అలంకరించే మకరకంటి లక్ష్మీహారం సహస్రనామ మాలలను గరుడ వాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి చేస్తారు గరుడ వాహనం మీద ఉన్న మలయప్ప స్వామికి ధృవభేరంగా ఉన్న స్వామికి ఎలాంటి భేదం లేదని చెప్పడమే ఈ అలంకరణ వెనక ఉన్న ఉద్దేశ్యమని చెప్తారు పెద్దలు అదేవిధంగా శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన తులసిమాలలు పుష్పమాలికలను గరుడ వాహనంపై విహరించే స్వామివారికి అలంకరించడం పరిపాటి మిగిలిన అన్ని వాహన సేవలలో ఉభయ దేవేరులతో కలిసి మాడ వీధులకు విచ్చేసే శ్రీనివాసుడు ఈ గరుడ వాహన సేవలో మాత్రం ఒంటరిగా వైనతేయుణ్ణి అధిరోహించి దర్శనమిస్తారు భక్తులకు గరుడ వాహనం మీద ఉన్న స్వామిని దర్శించడం అత్యంత పవిత్రమని పురాణాలు చెప్తున్నాయి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ముక్తినిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే గరుడ వాహన సేవ అంత విశిష్టత సంతరించుకుంది ఈ వాహన సేవలో పాల్గొనడానికి లక్షలాది మంది భక్తులు తహతహలాడతారు ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వరుని గరుడ వాహన సేవకున్న విశిష్టత